ఇచ్చారు. ఈ యొక్క స్ఫూర్తి ప్రేరణలోనే ఇప్పుడు మన సంఘం నుండి 10 మంది బిడ్డలు భద్రమైన అభ్యంగరం లేదా పవిత్రాత్మ ధృవీకరణను పొందబోతూ ఉన్నారు. ఆ బిడ్డలు ఇక్కడికి రావాలని కోరుతూ ఉన్నాను. భద్రమైన అభ్యంగరమును స్వీకరించేవారు ముందుకు రావాలి. ఇక్కడికి రండి. మామూలుగా జ్ఞానస్నానం తీసేటప్పుడు కూడా జ్ఞాన తండ్రి లేదా జ్ఞాన తల్లి అని ఉంటారు. అదేవిధంగా భద్రమైన అభ్యంగం తీసేటప్పుడు కూడా ఒక జ్ఞాన తండ్రి లేదా జ్ఞాన తల్లి ఉండాలి. ఫాదర్ సురేష్ని అడిగారు, ఎవరన్నా జ్ఞాన తండ్రిగా జ్ఞాన తల్లిగా ఉంచారంటే లేదు అని చెప్పాడు. నేనే ఒకరిని పిలుస్తానులే జ్ఞాన తండ్రిగా ఉండటానికి ఈ సందర్భంగా అన్నాను. మీ అందరికి కూడా ఈ యొక్క భద్రమైన అభ్యంగం స్వీకరించేటప్పుడు మీకు జ్ఞాన తండ్రిగా మీకు మార్గదర్శిగా ఉండటానికై నేను ఒకరిని పిలుస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన మధ్య ఉన్నాడు. ఐ ఇన్వైట్ సృజన్, ప్లీజ్ కమ్ హియర్ టు బి ద గాడ్ పేరెంట్ ఫర్ దీస్ చిల్డ్రన్. సృజన్ సేగావ్ మన యొక్క మేత్రాసన బిడ్డ. ఫాదర్ గారు ఇచ్చినటువంటి సందేశానుసారం కథోలిక క్రైస్తవ విశ్వాసానికి సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ బిడ్డలు కూడా పవిత్రాత్మ యొక్క వరాలను పొందబోతూ ఉన్నారు. వాటి ద్వారా ఇక మీదట వారు మన క్రైస్తవ విశ్వాసానికి సాక్షులుగా ఉండాలి. ఈ విధంగా సాక్షులుగా మన పిల్లల చెరువు చాలామంది ఉన్నారు. ఫాదర్ గారు చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది. అందులో ఒక చక్కని ఆదర్శం మన యొక్క సృజన్ సేగావ్. అతను మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఉన్నాడు, హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు. కానీ తన సమయాన్ని తన యొక్క శక్తిని ఉపయోగించి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ మన కథోలిక ఏక అపోస్తోలిక శ్రీసభ యొక్క విశ్వాసాన్ని పరిరక్షిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు, విశ్వాసానికి సాక్షుడిగా ఉంటాడు. ఆయనను ఇప్పుడు ప్రత్యేక విధంగా ఈనాడు ఈ బిడ్డలకు ఒక పాఠంగా ఉండటానికి ఎన్నిక చేస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తి ప్రేరణగా ఉండాలి. ఒక సృజనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ ఆ బాధ్యత ఉంది. మన విశ్వాసాన్ని గురించి తెలుసుకొని పరిశోధన చేసి తెలుసుకొని సత్యోపదేశాన్ని మనం తెలుసుకొని మన బిడ్డలకు కూడా అందజేస్తూ అదేవిధంగా సాక్షులుగా జీవించటానికి అపోలజెటిక్స్ అంటారు. మనం క్యాథలిక్ ఆన్సర్స్ అపోలజెటిక్స్ అని ఆయన వీడియోలు చేస్తుంటారు సోషల్ మీడియాలో. మరి పనికిరాని వీడియోలన్నీ చూడటం కంటే ఇలాంటివి చూడటం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పవిత్రాత్మ ధృవీకరణ గురించి ఇదివరకే వీరికి సత్యోపదేశము బోధించి ఉన్నారు. ఇప్పుడు వీరందరికీ కూడా మనందరికీ కూడా ఒక చిన్న సత్యోపదేశాన్ని మరి సృజను చదివి వినిపిస్తాడు. పెంతెకోస్తు దినమున ప్రభుని వాగ్దానము ప్రకారము అపోస్తలులు పవిత్రాత్మను పొందిరి. ఆ పవిత్రాత్మను ఇతరుల కొసగి జ్ఞానస్నాన కార్యమును సంపూర్తి చేయుటకు తగు శక్తిని బడసితిరి. దీని గురించి మనము అపోస్తల చర్యల గ్రంథములో చదువుతూ ఉన్నాము. జ్ఞానస్నానము పొందిన వారి మీద పునీత పౌలు గారు తన హస్తములను ఉంచగా పవిత్రాత్మ వారి మీద వేంచేసి వచ్చెను. వారును పలు భాషలు మాట్లాడుచు ప్రవచనములను పలుకనారంభించిరి. పీఠాధిపతులు అపోస్తల వారసులు కావున జ్ఞానస్నానము పొందిన వారికి పవిత్రాత్మను వసగు అధికారమును వారు కలిగి ఉన్నారు. వారు వ్యక్తిగతముగా కానీ వారి ప్రతినిధులకు గురువుల ద్వారా కానీ ఈ పవిత్ర కార్యమును నెరవేర్చుచూ ఉన్నారు. ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగము ద్వారా పవిత్రాత్మ రాకడను క్రొత్త భాషల వలె మాట్లాడు వరములనేగాక కేవలము విశ్వాస జ్ఞానముతో గుర్తించుచూ ఉన్నాము. ఆయన మన దైవములను దైవ ప్రేమతో నింపుచూ ఉన్నారు. ఒకే విశ్వాసముతోనూ వేర్వేరు దైవ పిలుపులను అందుకొని మనందరినీ ఐక్యపరచుచూ ఉన్నారు. ఏక పవిత్ర తిరుసభ సాధనకై మన యందు కృషి సల్పుచూ ఉన్నారు. మీరు స్వీకరించబోవు పవిత్రాత్మ వరము మిమ్ములను అధికముగా క్రీస్తును పోలి ఉండునట్లు చేయును. తిరుసభలో ఉత్తమ సభ్యులను గావించుటకుగాను ఒక ఆధ్యాత్మిక గుర్తుగాను ముద్రగను ఉండగలదు.
పునీత బప్తిస్మ యోహాను తపోస్నానము ఇచ్చిన సమయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగనము చేయబడెను. ఆయన తన బహిరంగ సేవ వలన ఆ పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచంలో వెలిగించుటకు పంపబడెను. మీరు ఇదివరకే జ్ఞానస్నానమును పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నొసటి మీద ఆయన శ్లీవ గుర్తును స్వీకరించబోచున్నారు. ఆయన బాధలకును మరణమునకు ఉత్థానమునకును లోకమంతటా సాక్షులై ఉండవలెను. మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబించవలెను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజయునగు తిరుసభకు వేర్వేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేమైక్యతలయందు తిరుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచూ ఉన్నారు. అందువలన శ్రీసభయందు జీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే గాని సేవ చేయబడుటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమున క్రీస్తు వలె మీరును సర్వ మానవ సేవలో నిమగ్నులై ఉండండి. ప్రేమైన బిడ్డలారా, మీరు ఇప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరట మన సంఘములో ఏకమై మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతనపరచమని మేము ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు మనందరం కూడా మౌనంగా ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని నిరుత్తరపరుచుకుందాం. మీరు మాత్రం గట్టిగా జవాబు చెప్పాలి. దయచేసి అందరు లేచి నిల్చుందాం. నేను అడిగే ఈ ప్రశ్నలకు మీరు బాగా గట్టిగా జవాబు చెప్పాలి. అర్థమైందా? సరే. ప్రేమైన బిడ్డలారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. వెరీ గుడ్. మరి పిశాచి యొక్క పనులను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మరి సాతాను మనకు పెట్టే ఆకర్షణలన్నింటినీ ప్రలోభాలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. వెరీ గుడ్. ఈ విధంగా మనం సాతానుకు నో చెప్పిన తర్వాత మరి ఎవరికి ఎస్ చెప్పాలి? దేవునికి ఎస్ చెప్పాలి. మనము సాతాను బయటికి పంపించినప్పుడు ఖాళీ ఏర్పడుతుంది కదా, ఆ ఖాళీని మనం విశ్వాసంతో దేవునితో నింపాలి. విశ్వాసమును ఈ యొక్క ఖాళీని విశ్వాసం లేకపోతే మనం బయటికి తరిమేసిన దయం వెళ్ళి ఇంకా 10 దయాలు తీసుకొని వస్తుంది, సాతాను తీసుకొని వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు దీన్ని విశ్వాసంతో నింపుకున్నాం. జవాబు చెప్పండి, మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. వారి ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియంబ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని అన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ఈ పవిత్రాత్మ ధ్రువీకరణ అభ్యంగా దేవద్రవ్యానుమానం ద్వారా మీకు అనుగ్రహింపబడిన ప్రభువును జీవన ప్రదాత అయినగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. మన సత్య కథోలిక ఏక అపోస్తోలిక సభను పునీతుల సంబంధ బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్యా జీవమును మీరు విశ్వసించుతున్నారా? విశ్వసించుతున్నాము. ప్రేమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదే మన సత్య కథోలిక శ్రీసభ యొక్క విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మనకు ఆనందము, గొప్పతనము. ఆమెన్. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూర్చోండి. మీరు మోకాళ్ళ మీద ఉండండి. మీరు మాత్రం మోకాళ్ళ మీద ఉండండి. ఇప్పుడు మీపై ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనను చేస్తాను. ఈ ప్రార్థనను మన్నించి దేవుడు తన ఆత్మను, ఆత్మవరాలను మీపై కురిపిస్తూ ఉన్నారు. కాబట్టి చేతులు జోడించి కళ్ళు మూసుకొని నేను చేసే ప్రార్థన ఆలకిస్తూ ఏకీభవించండి. పవిత్రాత్మను మీలోకి రావాలని దేవుని ప్రార్థించుకోండి. ప్రేమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకోబడిన బిడ్డలను జ్ఞాన స్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మమును ప్రసాదించి ఉన్నారు.
ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు తండ్రి దేవుని ప్రార్థించుకున్నాం. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ బిడ్డలను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును జ్ఞానస్నానమందు మీరు ప్రసాదించి ఉన్నారు. వీరికి సహాయముగను మార్గదర్శిగను ఉండుటకై మీ పవిత్రాత్మను వీరిపై పంపండి. పవిత్రాత్మ యొక్క సప్త వరములైనటువంటి బుద్ధిని, జ్ఞానమును, సత్విమర్శను, దృఢత్వమును, తెలివిని, దైవభక్తిని, దైవవర్యము అనేడు జ్ఞాన వరములను వీరికి దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము మిమ్ము మనవి చేయించున్నాము. ఆమేన్. నిల్చోండి మా, మీరు మాత్రం మీతో కూర్చోండి. మరి ఇప్పుడు మీ ఒక్కొక్కరు కూడా నా దగ్గరికి వస్తారు. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మీకు క్రిస్మా తైలంతో నుదుటి మీద సిలవ గుర్తు వేస్తూ, అంటే అభ్యంగనం చేస్తూ మీ పేరు చెప్పి పవిత్రాత్మ వరమును స్వీకరించుము అని చెప్తాను. అప్పుడు మీరేం చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? ఆమేన్ అని చెప్పాలి. మీరు బాగా సమాధానం చెప్తే మెల్లగా ఇలా చెంప మీద నిమురుతూ సమాధానము నీతో ఉండునుగాక అని చెప్తాం. వస్తారు వస్తారులే. సమాధానము నీతో ఉండునుగాక అని చెప్తా. అప్పుడు మీరు ఏం చెప్పాలి? మీ ఆత్మతోనూ ఉండునుగాక అని చెప్పాలి. ఏం చెప్పాలి? పులగుజు వంశీ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. ముంగరం ముద్దు పెట్టుకొని వెళ్ళి చెప్పటం మర్చిపోయానా? పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. మాపై పై దిగిరావా.
ఆత్మ పవిత్రాత్మ స్వీకరించుము.